అండ్ ఇప్పుడు ఇంకా కమర్షియల్ ఫార్మాట్స్ తో ఉన్న సినిమాలు నెక్స్ట్ టైం అన్న చేయాలని ప్లాన్ చేస్తున్నారు? కమర్షియల్ ఫార్మాట్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్? ఈ మధ్య కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాలు కోట్ చేసి చెప్పండి. కమర్షియల్ సక్సెస్, సారీ ఫర్ విచ్ వన్, విచ్ వన్ లైక్ నెక్స్ట్ అంటే మీది డిఫరెంట్ జానర్స్? నో, వి ఆర్ గాన్, వి డోంట్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్. కమర్షియల్ సినిమా, మంచి సినిమా, ఆర్ట్ సినిమా, ఆ గోడలని పగిలిపోయినాయి ఇప్పుడు. ఐ థింక్ దే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి దట్ గోడలు పడిపోయినాయి. ఏమన్నా చాలా చాలా ఎగదిగా చూస్తారు మిమ్మల్ని, కమర్షియల్ సినిమా తీస్తున్నాను సార్, లేకపోతే కమర్షియల్ సినిమా చేస్తున్నా. అది దట్ ఆ దరిద్రం వదిలిపోయింది ఇండస్ట్రీని, బికాజ్ ఎవ్రీబడీ హూ వాజ్ రెస్ట్రిక్టింగ్ దెమ్సెల్స్ ఆల్సో హ్యాస్ టు కమ్ అవుట్ మోర్ సోల్ఫుల్లీ. లైక్ చాలా కమర్షియల్గా ఒక ఫార్మాట్ పెట్టుకొని ఇదే చూస్తారు జనాలు అనే ఉద్దేశంతో బ్లాక్ బస్టర్లు తీసిన వాళ్ళు కూడా ఇంకా పెద్ద సక్సెస్లు వచ్చేసి బాగా ఆర్ట్సీగా వెళ్ళి మోర్ ఆఫ్ ఒకప్పుడు ప్రస్థానం అప్రోచ్లో చేసి అలా క్యారెక్టర్ డ్రివెన్ కథలుగా చేసి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్లు చూశారు. సో నవ్వు ఏది కమర్షియల్ సినిమా? సో ఒకప్పుడు ఐ మీన్ సో మై పాయింట్ ఈజ్ ఒకప్పుడు ప్రస్థానం వాజ్ అ గుడ్ ఫిల్మ్ బట్ వాజంట్ బిగ్ సక్సెస్ యాజ్ కమర్షియలీ అనే దీంతో ఉండిపోయింది కదా. బట్ ప్రస్థానం కన్నా క్లీన్గా, ప్రస్థానం కన్నా మోర్ డెడికేటెడ్గా బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్, ఐ మీన్ డైరెక్ట్లీ ఐమ్ టెల్లింగ్, లైక్ ఇప్పుడు సుకుమార్ గారు 6-7 పాటలు పెట్టి కొంచెం ఆయన కూడా ఒక కొంచెం ఆ ఇన్సెక్యూరిటీస్తో కమర్షియల్గా చేసి పెద్ద బ్లాక్ బస్టర్లు చేశారు. ఆ ఇన్సెక్యూరిటీస్ అన్ని తీసి పక్కన పడేసి ఒక రామ్ చరణ్ లాంటి ఒక అంత స్టార్డమ్ ఉన్న హీరోని పెట్టుకుని ఒక చెవిటోడు లాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇయర్స్ బ్యాక్ అది నరేషన్ చెప్తే కూడా గెట్అవుట్ అనే స్టేజ్ ఉన్న ఇండస్ట్రీ మంది, లైక్ ఆర్ యు వోంట్ బి రిసీవ్డ్ ఇన్ ద రైట్ సెన్స్ బేసిక్లీ. సో అటువంటి ఫిల్మ్ వచ్చేసి లైక్ బాహుబలి తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ సక్సెస్ అయిందంటే వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ కమర్షియల్ సినిమా నౌ? వేర్ ఆర్ వి నౌ? సో ఆ టర్మ్స్ ప్లీజ్ డోంట్ యూస్ దోస్ టర్మ్స్ అట్ ఆల్. అవి పోయినాయి అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ హ్యాస్ అ పొటెన్షియల్ టు బీ అ డిజాస్టర్ టు బీ అ బిగ్ హిట్. సో ఇట్స్ అబౌట్ ద ఇంటెంట్, ఇట్స్ అబౌట్ ద ఎమోషన్, ఇట్స్ అబౌట్ హౌ అరెస్టింగ్లీ యు ఆర్ ఏబుల్ టు నరేట్ ఎ స్టోరీ. సో అక్కడుంది, ఈవెన్ ఆడియన్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఫార్మాటెడ్ సాంగ్స్, ఫార్మాటెడ్ యాక్షన్, అవి కూడా ఆడుతూనే ఉంటాయి. But my point is, like, there is no difference between, like, you know, a film that is character-driven, or character hold cheskoni integrity unna cinemalu aadu anevu levu. Maybe they have bigger success right now. Films that are made with more emotional integrity, illogical and rational ga teesin films, so they have better success right now than the so-called quote-unquote commercial cinema. Yes. That we used to talk about all those. I mean, I'm happy that these 4-5 years has brought in that kind of a change. Yeah.